నారాయణపేట ఎమ్మెల్యే ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాజేందర్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు ఎర్ర చంద్రశేఖర్ గారు ఇంతియాజ్ ఇషాక్ గారు కార్పొరేషన్ చైర్మన్ గారు దేవరి మల్లప్ప గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు విఠలరావు ఆర్య టిఆర్ఎస్ వ్యవస్థాపక నాయకులు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు విఠలరావు ఆర్య గారు శ్రీమతి ఇందిరా గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు నారాయణపేట నలుమూలల నుంచి ఇంత భారీ సంఖ్యలో తరలివచ్చి ఆలస్యమైనా సరే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. నేను మీ అందరినీ ఒక మాట కోరుతా ఉన్నా. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తూ ఉంది. ప్రజాస్వామ్య పరిణతి, డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఇంకా బాగా ఈ దేశంలో రావాల్సిన అవసరం ఉంది. ఏ దేశాలలో అయితే ప్రజాస్వామ్య పరిణతి పెరిగిందో ఆ దేశాలు బాగా దూసుకొని ముందుకు పోతూ ఉన్నాయి. మన దేశంలో మీరందరూ చూస్తున్నారు, చాలా ఎలక్షన్లు మీరు చూసినారు. ఎన్నికలు వచ్చినాయి అనగానే ఆగమాగం అడివి అడివి అన్ని అబద్ధాలు అభాండాలు ఉన్నాయి, లేనట్టు చెప్పడం, తిమ్మిని బమ్మిని చేయడం, అంత గందరగోళమైన పరిస్థితులు సృష్టించబడతా ఉన్నాయి. దీనికి నివారణ వెతకాల. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, చాలా ఎలక్షన్లు వచ్చినాయి, మీరు కూడా చాలామందిని గెలిపించినారు. ఇప్పుడు ఈసారి ఎలక్షన్ వచ్చింది. బీఆర్ఎస్ తరఫున మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, సరే కాంగ్రెస్ నుంచి ఒకరు ఉంటారు, బీజేపీ నుంచి కూడా ఒక ఆయన వస్తాడు, సరే ఎవరైనా ఒకరిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. అభ్యర్థుల గుణగణాలు చూడాలి తప్పకుండా. అభ్యర్థుల మంచి అయింది చెడ్డ అయింది, అభ్యర్థి ఎట్లా పనిచేస్తాడు, అభివృద్ధి కోసం ఎట్లా పాటుపడతాడు, అది ఎట్లయినా మీరు ఆలోచన చేయాల్సిందే. దాంతోపాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి అభ్యర్థి వెనుక ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీ నడవడిక ఏంది, ఆ పార్టీ చరిత్ర ఏంది, వాళ్ళకి అధికారం ఇస్తే ఇదివరకు ఏం చేసిండ్రు, రైతుల గురించి ఏం చేస్తారు, పేద సాధుల గురించి ఏం చేస్తారు, సమాజం మొత్తం గురించి ఏం చేస్తారు, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారు అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది వినయపూర్వకంగా, మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత నేను చెప్పే ఈ 4 మాటలు మీరు ప్రజల మధ్య మీ గ్రామాలలో చర్చ పెట్టండి. ఎప్పటిదాకా అయితే ప్రజలు విచక్షణ జ్ఞానంతో ఓటు వేయరో అప్పటిదాకా ఈ దేశం బాగుపడదని మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఓటర్ల దగ్గర ఉండే అతి విలువైన వజ్రాయుధం ఒక ఓటు మాత్రమే ప్రజాస్వామ్యంలో. ఆ ఓటు ఎవడో చెప్పిండని ఆగమాగం వేయొద్దు. మా బామ్మది చెప్పిండు, మా కులపాయన చెప్పిండు, మా చిన్న ఆయన చెప్పిండని ఓటు వేయొద్దు. ఎందుకంటే ఓటు మీ 5 సంవత్సరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది, మీ తలరాత రాస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఏమవుతుందంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఈ ఎమ్మెల్యే గెలుపు ఏం చేస్తుంది, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే మనకు మేలు అనేది మీరు విచారించాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రజలు గెలుస్తారు, ప్రజలు గెలిస్తే ప్రజల ఆకాంక్షలు గెలుస్తాయి, ప్రజల ఆశలు నెరవేరుతాయి, మనకు న్యాయం జరిగే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మాట మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నా. నారాయణపేట దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే హైదరాబాద్ మున్సిపాలిటీ తర్వాత 2వ మున్సిపాలిటీగా ఏర్పడ్డది మన నారాయణపేట. ఎక్కడ మున్సిపాలిటీ లేని నాడు నారాయణపేట మొట్టమొదటి మున్సిపాలిటీ హైదరాబాద్ తర్వాత. ఆ తర్వాతనే రాష్ట్రంలో చాలా ఏర్పడ్డాయి. అందుకే రాజేందర్ రెడ్డి గారు బాగా హుషారున్నాడు. ఇంతకుముందు జిల్లా చేస్తే దాల్సారిగా ఏమడగా అన్నాడు. జిల్లా అయిపోయింది, మెడికల్ కాలేజ్ అయిపోయింది, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాడు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తెచ్చుకున్నాడు, ఇంకా కొన్ని తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు నన్ను మందిలో నిలబెట్టి
ఇంకా ఇవన్నీ కావాలి, చేస్తావా సస్తావా ప్రజల ముందర చెప్పాలని మళ్ళీ డిమాండ్ పెట్టింది. అంటే ఇక దొడ్లకి వచ్చిన గోద పెండ పెట్టకుండా ఆడిపోతుంది. బాగా ఉపాయం ఉన్న వ్యక్తి, హుషారైన వ్యక్తి, ఎవడన్నా ఓనిగానే నా కాన్షియస్ మాత్రం బాగుండాలని మనసు నిండా కోరుకునే వ్యక్తి. మీ అందరిని నేను కోరేది ఒకటే, నారాయణపేట ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో తిరిగే టైంలో కూడా నేను చాలాసార్లు వచ్చిన, ఇక్కడ సభలు కూడా పెట్టినాం, ఉపన్యాసాలు కూడా చెప్పినాం. అప్పుడు చైతన్య స్థాయి కొద్దిగా తక్కువ ఉండే. ఆ రోజు చూస్తే ఎక్కడ చూసినా భూములన్నీ ఎడారికి కనపడతా ఉండే. ఎక్కడ పంటలు పండాయి, పండితే వాన పడితే దేవుని దయ ఒక పంట పండినట్టు. మొత్తం నారాయణపేట నుంచి బొంబాయికి బస్సులు మనం అందరం కూడా చూసినాం. వలసల పాలైనాం, కరువుల పాలైనాం, అట్లా చాలా బాధలు వచ్చినాయి. వాల్మీకి బోయాన ఒక కులం ఉంటుంది మనకు, వాళ్ళని ముంచిందెవరు? మీరు అన్ని చరిత్రలు గమనించాలి దయచేసి. అసలు పాలమూరు జిల్లా ఒకప్పుడు చాలా విద్వత్తు ఉన్నటువంటి గద్వాల వనపర్తి సంస్థానాలతో గొప్ప పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లా మొత్తం సర్వనాశనం చేయబడ్డది. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర, నేను చెప్తున్నది ఎవరి మీద ఆరోపణ కాదు. ఉన్న తెలంగాణ ఉండే, బ్రహ్మాండంగా ఉండే, దాన్ని తీసి తెలంగాణ ప్రజలు వద్దంటుంటే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని చెప్పి ఆనాడు విద్యార్థులు తిరగబడితే హైదరాబాద్ సిటీ కాలేజ్ దగ్గర ఒక ఏడుగురిని కాల్చి పాడేసినారు. జబర్దస్తిగా ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచి మొదలైనవి మన కష్టాలు. తెలంగాణ వచ్చినాడు ఎట్లా ఉండే మన పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేయండి దయచేసి. మంచినీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, సాగునీళ్ళ జాడ లేకుండే, వలసలు కరువులు, చాలా భయంకరమైన పేదరికం, భయంకరమైన పరిస్థితి. కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు కొత్త సంసారం. ఒక 3-4 నెలలు మా మెదళ్ళని కరగబెట్టి ఆర్థిక నిపుణులతోని జాగ్రత్తగా ఆలోచన చేసి ఎట్లా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేసుకున్నాం. మీకు ఒక మాట చెప్పాలి నేను ఇక్కడ. అంతకుముందు పెన్షన్లు ఇచ్చేది ప్రభుత్వాలు, 40 రూపాయలు కూడా ఇచ్చినవి చూసినాం, 70 రూపాయలు చూసినాం, చివరికి 200 రూపాయలు కూడా చూసినాం. నేను ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తా ఉన్నాను తెలంగాణ భవన్లో. నేను ఒక మాట అడిగిన, ఎందుకు ఇస్తామయ్యా ఈ పెన్షన్లు అని అడిగిన. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉండినప్పుడు వాళ్ళంతా కూర్చొని రాస్తా ఉంటే నేను అడిగిన, అసలు ఈ పెన్షన్లు ఎందుకు ఇస్తామండి అని అడిగిన నేను. దానికి ఏదైనా పర్పస్ ఉందా, లేకపోతే తమాషాకి ఇస్తామా, లేకపోతే ఓట్ల కోసం ఇస్తామా, ఏంది అని అడిగిన. మీ ఉద్దేశం ఏంది సార్ అన్నారు. నేను ఏం చెప్పిన అంటే, కొంతమంది విధివంచితులు ఉంటారు, వాళ్ళ అదృష్టం బాగలేక, వాళ్ళు పెద్ద మనుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు, లేకపోవచ్చు. కొంతమంది భర్తలకు స్త్రీలు చనిపోయి ఉండవచ్చు, ఆదరించే వాళ్ళు లేకపోవచ్చు. కొంతమంది ఒంటరి మహిళలు ఉండవచ్చు. అట్లనే మంచిగా ఉన్న వ్యక్తి కూడా ఒక యాక్సిడెంట్ అయితే, ఒక కాలు చేయకపోతే అంగవైకల్యం రావచ్చు. ఇటువంటి విధివంచితులను ఆదుకునే బాధ్యత ఎవరిది? డెఫినెట్గా సమాజాందే, సమాజానికి బాధ్యత వహించేటువంటి ప్రభుత్వాందే. కాబట్టి అట్లా కాదు, ఒక పద్ధతి ఉండాలంటే ఏం కోరుతున్నారు సార్ మీరు అని అడిగిన వాళ్ళు. నేను చెప్పినట్లు ఎవరైతే విధివంచితులై బాధితులై ఉన్నారో వాళ్ళు 2 పూటలు కనీసం పప్పో పులుసో తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేట్టు కావాలి అని చెప్తే అన్ని లెక్కలు తీసినారు. చింతపండు ఎంత, ఉప్పు ఎంత, పప్పు ఎంత అని లెక్క తీసి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదల కోసమే ఇంత కుసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టండి అని చెప్పినాం. అందుకే మనం మొట్టమొదటి పెన్షన్ స్టార్ట్ చేసిన నాడు 1000 రూపాయలతో చేసుకున్నాం. తెలంగాణ ఎట్టెట్లా ఆర్థికంగా వృద్ధి అయితే దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పెట్టుకున్నా మొదలు 50,000తోనే పెట్టుకున్నాం, తర్వాత 75,000 చేసుకున్నాం, తర్వాత 110,000 చేసుకున్నాం. అంటే పరిస్థితి ఎట్టట్లా పెరుగుతుంటే అట్లా చేసుకుంటూ పోయినాం. మొన్న ప్రకటించిన మేనిఫెస్టోలో నేను క్లియర్గా చెప్పిన, ఉద్యోగస్తుల జీతాలు ఎట్లా పెరుగుతాయో, ఇతరులకు ఎట్లా పెరుగుతాయో, ధరలు ఎట్లా పెరుగుతాయో, వీళ్ళకు కూడా ఈ సంక్షేమదారులకు కూడా పెరగాలి. తెలంగాణలో ఈ ఎన్నికల తర్వాత ఎవరికైతే పెన్షన్లు ఇస్తూ ఉన్నామో మార్చి తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా 3016 చేస్తాం, దాని క్రమంగా 4 ఏళ్ళు గడిచేటప్పటికీ 5016 తీసుకొని పోతామని చెప్పినాం. అది అందరికీ ఇవ్వబడుతుంది. తెలంగాణ ఇలా 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉన్నది. ఎక్కడెక్కడైతే ప్రాజెక్టు పూర్తయినాయో బ్రహ్మాండంగా
పండిస్తా ఉన్నారు పంటలు. మరి 3 కోట్ల టన్నుల వడ్లు పండిచి దేశానికి పెట్టే తెలంగాణ 93 లక్షల రేషన్ కార్డులే మన దగ్గర. వాళ్ళందరికీ కూడా ఈ మార్చి తర్వాత ప్రతి ఒక్కలకు సన్న బియ్యమే సప్లై చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం, మేనిఫెస్టోలో ప్రకటించామని మనవి చేస్తా ఉన్నా. ఇది అనేక విషయాలు మేనిఫెస్టోలో చెప్పినాం, మీ అందరికి అవన్నీ వచ్చినాయి, రోజు కార్యకర్తలు చెప్తా ఉన్నారు, అవన్నీ ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను మిమ్మల్ని పదే పదే కోరేది, ఏ పార్టీ నడవడి ఏముండే దళిత సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా. దళిత బిడ్డలు యుగ యుగాలుగా అణచివేతకు గురైనరు, వివక్షకు గురైనరు, సామాజిక వివక్షకు. మరి వాళ్ళు అట్లే ఉండన్నా, వాళ్ళ బతుకు మారాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన ఎవరు చేయలే. స్వతంత్రం వచ్చినాడే ఈ కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి ఏదైనా మంచి కార్యక్రమాలు పెట్టింటే ఇలా దళితుల దౌర్భాగ్యం ఇట్లుండేది కాదు. ఈ భారతదేశంలో ఎవడు ఆలోచన చేయలే, దళిత బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నేను 100% మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆ జాతి కూడా పైకి రావాలి కాబట్టి, వాళ్ళు అట్లా ఉండడం మనకు సిగ్గుచేటు కాబట్టి, ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు వచ్చేదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేస్తూనే ఉంటుందని నేను మీకు హామీ ఇస్తూ ఉన్నా. కాబట్టి దళిత బిడ్డలను కూడా నేను కోరుతా ఉన్నా, ఎవరు నిజంగా హృదయపూర్వకంగా మనకు మంచి చేస్తున్నారో మీరు ఆలోచించాలి, ఎలక్షన్లో ఆగం కావద్దని నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ రకంగా మంచి కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినాయి. ఏమేమి జరిగినాయో మీరు అందరూ మీ కళ్ళ ముందు చూసినారు. రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ టైం నేను వస్తే ఆ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరిన, రాజేందర్ని గెలిపియండి, మీకు గ్యారంటీగా నారాయణపేట జిల్లా చేస్తామని చెప్పినాం. మీరందరు గెలిపించినారు, నెల 2 నెలలనే నారాయణపేట జిల్లా చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మీకు బ్రహ్మాండంగా రోడ్డు డివైడర్ వచ్చింది, పట్టణం సుందరీకరణ పడుతుంది, మంచి హంగులు వంగులు వస్తూ ఉన్నాయి, సిటిజన్స్ పార్క్ కూడా కట్టినారు మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి, చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, చాలా సంతోషం. ఇక్కడ మీకు రావాల్సింది ఒకటి ఉంది, సమైక్య రాష్ట్రంలో కృష్ణానది పక్కనే పారుతున్నా గుక్కడి నీళ్ళకు మనం నోసుకోలే. ఆ రోజు ఉద్యమంలో నేనే పాట రాసిన, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపోయే పాలమూరు నల్లగొండ ఖమ్మం మెట్టు పంటలండి అని నేనే రాసిన పాట ఈ పాట. అంటే గుక్కడి నీళ్ళు రాలే, రాకపోంగా ఇంకేంది, నేను బాగా ప్లాన్ చేసి ఆలోచించి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. ఎందుకంటే నారాయణపేట కానీ, మహబూబ్నగర్ కానీ, కొడంగల్ కానీ, మక్తల్ కానీ ఫుల్గా వాటర్ రావాలి, దేవరకద్ర కానీ ఈ పై పక్కంతా కూడా రావాలి, జడిచర్ల కానీ, షాద్నగర్ కానీ అన్నిటికీ రావాలి, ఎక్కడి నుంచి బతకాలి లేకపోతే రావాలి. దానికోసం పెట్టుకున్నాం, దాని మీద కేసులేసి అది అయిపోతే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అని కుట్రలు చేసి 196 కేసులు వేసినారు దాని మీద. ఈ మధ్యనే అన్ని గెలిచినాం, దేవుని దయ వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా వచ్చింది, అక్కడ లిఫ్ట్ పని అంతా కంప్లీట్ అయింది. మొన్ననే నేనే పోయి స్వయంగా బటన్ కూడా వచ్చినా మీరందరూ టీవీలలో చూసినారు. దాని తర్వాత వెంటనే ఇక పీడ పోయింది కాబట్టి, కోర్టుల బాధ పోయింది కాబట్టి నారాయణపేట కొడంగల్ మక్తలకు నీళ్ళు వచ్చేటువంటి కాలువను కూడా మంజూరు చేసేసినాం, టెండర్లు పిలిచే దశలో ఉంది. ఒక 7-8 మాసాలలో ఎన్నికల తర్వాత ఆ కాలువ కంప్లీట్ అవుతుంది. కాలువ కంప్లీట్ అయిపోతే ఎప్పుడు నాతో రాజేంద్ర రెడ్డి కొట్లాడ, ఇప్పుడు ఆయన మర్చిపోయింది కానీ నేను చెప్తా ఉన్నా, సార్ మా జయమ్మ చెరువు సంగతి ఏంది, ఎప్పుడు మాట్లాడినా అది కూడా నిండాలి ఖచ్చితంగా అని కాలువ అలైన్మెంట్ కూడా మార్పించి జయమ్మ చెరువులకు నీళ్ళ చెట్టు చేసేటోడు కూడా మన రాజేంద్ర రెడ్డి అని మనవి చేస్తూ ఉన్నా. అట్లనే మళ్ళా దామరగిద్ద కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని ఎత్తైన ప్రాంతాలున్నాయి, కొడంగల్లో కూడా కొన్ని ఉన్నాయి, వాటికి కూడా కడుపు నిండా నీళ్ళు రావాలని చెప్పి కానుకుర్తి కర్ణాటక బార్డర్లో ఉండేటువంటి కానుకుర్తి దగ్గర ఒక ఎత్తు ప్రదేశంలో ఒక రిజర్వాయర్ కట్టి చిన్న లిఫ్ట్ పెట్టినట్టయితే మాకు ఎత్తైన మండలాలకు కూడా వస్తుంది, నారాయణపేట మొత్తం పచ్చబడుతుంది అనేది రాజేందర్ రెడ్డి గారి కోరిక. నేను 100% మీకు మనవి చేస్తూ ఉన్నా, ఒక 1 సంవత్సర కాలంలోపే ఆ కాలువ తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తే నారాయణపేట మొత్తం నేనే నా కళ్ళతోని పచ్చడి పంట పొలాలు చూడాలని అనుకుంటా ఉన్నా. ఆ కోరిక దేవుడు తీరుస్తానని కూడా నాకు నమ్మకం ఉంది. రాజేందర్ రెడ్డి కోరిక చాలా పెద్దగా ఉన్నది, రింగు రోడ్ వస్తే మేము హైదరాబాద్లాగా అయితే ఉంటుండు నారాయణపేట. నేను రాజేందర్ రెడ్డి గారిని మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, వారికి చెప్తా ఉన్నా, మీకు కూడా చెప్తా ఉన్నా, ఈ కాలువ పని ముందు కంప్లీట్ చేద్దాం, మొత్తం చెరువులను నింపుకుందాం,
బ్రహ్మాండంగా 2 లక్షల ఎకరాలు పంటలు పండితే అప్పుడు ఆటోమేటిక్గానే పెట్టుబడులు దొరుకుతాయి, పొజడాలు అందరు వస్తారు, భూముల ధరలు బాగా పెరుగుతాయి. హైదరాబాద్ దారిలో మనం కూడా నారాయణ పేట కూడా దారి పడతాం. ఆ పని నేను చేయిస్తాను. రాజేందర్ రెడ్డి గారు అడిగినటువంటి 3-4 కోరికలున్నాయి, అవి పెద్ద కోరికలేం కావు. 100% ఎలక్షన్ తర్వాత ఇమీడియట్గా జీవోలు ఇచ్చి వాటి అన్నిటి కూడా నేను చేయిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. ఆయన కోరిన ఎవి కూడా ఇబ్బందికరమైన లేవు, అన్నీ కూడా మీరు కోరిన కోరికలన్నీ ఇప్పుడు ఆ కాగితం మీద దగ్గరికి నేను తీసుకొని పోతా. ప్రజల ముందర మాట ఇస్తున్నావు కాబట్టి, నువ్వు హుషారు చేసిన ప్రజల మధ్యలో ఇరికిచ్చినావు కాబట్టి అవన్నీ కూడా గ్యారంటీగా తప్పకుండా మంజూరు చేస్తాం. ఆయన గొంతెమ్మ కోరికలు ఏం కోరలేదు, ప్రజలు కోరింది ఆయన కోరింది కాబట్టి వాటిని నెరవేరుస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇంకొక మాట మీరు గమనించాలి, పార్టీల వైఖరి అసలు మునుగ్గొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇన్ని రకాలుగా గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి పాలమూరును దిగజార్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మంత్రులు లేకుండరా, ముఖ్యమంత్రులు లేకుండరా, నాకన్నా ఎత్తుగా దొడుగునూలు చాలామంది ఉండ్రి, మరి ఎందుకు పాలమూరు నిండబెట్టినరు? ముఖ్యమంత్రులు దత్తత కూడా తీసుకున్నారు ఈ జిల్లాను, ఏమి చేయలే, కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. మంచినీళ్ళకు కూడా ఎట్లా ఎదురు చూద్దాం మనం? ఇలా మిషన్ భగీరథ పుణ్యమాని ఎవ్వరికి మోతాదు లేకుండా ప్రతి ఇంట్లో ప్రతిరోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అందరం మంచిగా సంతోషంగా, నీళ్ళకు బాధ లేదు. మునుపు ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ఎక్కడెక్కడికో పోయి ఎన్నో అవస్థలు పడ్డాం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ మనం బ్రహ్మాండంగా ఈ స్టేజ్కి చేరుకున్నాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ ఇదే పద్ధతిలో ముందుకు పోవాలంటే బీఆర్ఎస్ఏ మనకు శ్రీరామ రక్ష. ఒక మాట మీరు విచారించాలి, పాలమూరు మనం గొడవగొడ ఏడిచినా వలస పోయినా మన నివారణకు ఎవడన్నా మాట్లాడిండా? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నారా? వాళ్ళకి మంత్రి పదవులు అయితే నోరు మూసినారు తప్ప, కాంట్రాక్ట్ పట్టుకుని పైకి వచ్చినారు తప్ప, తెలంగాణ రావాలి, తెలంగాణకు అవన్నీ కావాలి అని ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడో కాంగ్రెస్ పార్టీయో లేకపోతే బీజేపీ పార్టీయో వాళ్ళ జీవితంలో జై తెలంగాణ అన్నారా? అంటారా? ఎవరు లేరు. ఆయన నేను పిడికడ మందితో ఒక్కనే బయలుదేరి పక్షి తిరిగినట్టు తెలంగాణ అంతా తిరిగి 50 మంది ప్రజలను లేపితే, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయ కాంక్షతోని మనతో పొత్తు పెట్టుకున్నారు 2004. మనం కలిసిన వాళ్ళతో తెలంగాణ రావాలో జాతీయ పార్టీ కావాలని మళ్ళీ దూకా మొదలుపెట్టింది. 2004 గెలిచిన తర్వాత 2005 లోపల చేయాలి కదా, 7 లోపల ఇవ్వాలి కదా, కానీ 15 ఏళ్ళ దాకా ఇయ్యలే. బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్రలు చేసినారు, ఎమ్మెల్యేలను గునే కుట్రలు చేసినారు, రకరకాలుగా అవమానాలు పెట్టినారు. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష పూనుకుంటే 33 పార్టీల లీడర్లు తెచ్చి వాళ్ళ మొఖాన కొడితే దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పిస్తే అప్పుడు తెలంగాణకు ముందుకొచ్చినారు. కానీ మర్యాదగా రాలే, ప్రకటన చేసినారు మళ్ళా ఎన్నికకపోయింది. మళ్ళీ ఒక ఏడాది అనేక మంది పిల్లలు చచ్చిపోయి పెద్ద భయంకరమైన ఉద్యమాలు జరిగితే ఇక తెలంగాణలో నూకలు కూడా ఉండకుండా అవుతారనే భయంతోని, రాజకీయ భయంతోని తెలంగాణ కోసం వచ్చిన తప్ప వాళ్ళు మనకు మర్యాదకి ఇయ్యలే. వాళ్ళు ఇలా ఎట్లా మాట్లాడతారు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. వీడికి వచ్చి అడ్డం పొడవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ గీన్నే కదా, వీడికి ఎంత 4 కిలోమీటర్ల కర్ణాటక. కర్ణాటకలో ఏం పరిస్థితి ఉన్నది ఇప్పుడు మాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. కర్ణాటక రైతులు వీడికి వచ్చి తిట్టిపోతూ ఉన్నారు. ఇంకా బాధ ఏంటంటే, గమ్మత్ ఏంటంటే, ఒక ఆయన వచ్చిండు పెద్ద మనిషి, ఆయన పేరు డీకే శివకుమార్. ఆయన ఏంది కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి. ఆయన మన తెలంగాణకు వచ్చి చెప్తున్నాడు, కేసీఆర్ మా సంగతి నీకు తెలుసా, నువ్వు కావాలంటే కర్ణాటక రా, మేము 5 గంటలు ఇస్తున్నాం, 5 గంటలు కరెంట్ ఉంటాడు. అంటే మాట్లాడడానికి మన ఇజ్జతనే ఉండాలి కదా, ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు? 24 గంటలు ఇచ్చే రాష్ట్రానికి వచ్చి మేము 5 గంటలకు ఇచ్చిన మేము సిపాయిలమంటే ఇక నవ్వన్నా ఏడవన్నా ఏం చేయాలది? ఇది వాళ్ళ పరిస్థితి. కర్ణాటకలకు ఇట్లా అడ్డం పొడుగు మాట్లాడి వాళ్ళని దెబ్బ పెడితే ఇలా 5 గంటలు ఇస్తామంటే 4 గంటలు కూడా వస్తలేదు. గతంలో మనం ఎన్ని బాధలు పడ్డాం, సగం తెల్లం దాకా సగం పొద్దాకా మోటార్లు కాలడు, షాకులు కొట్టడు, చచ్చిపోవుడు, ఆ ట్రాన్స్ఫారాలు కాలడు, అవి ఆలకు రాకపోవడం, కాలానికి మోటార్ కూడా లేకపోతుండే, ఎండని పొలం లేకపోతుండే కాంగ్రెస్ రాజ్యంలో. మళ్ళీ అదే కాంగ్రెస్ తీసుకొచ్చి మళ్ళీ కరెంటు మాయం చేసుకుందామా? దయచేసి ఆలోచన చేయాల. మేము ఒక నిర్ణయం చేసినాం, తెలంగాణ ఎట్లన్నా గట్టుకుపడాలి,
తెలంగాణ వచ్చింది సంతోషం. ఈ వచ్చిన తెలంగాణ గట్టుకుపడాలి. గట్టుకుపడాలంటే ఏం చేయాలి? పల్లెలు చల్లగా ఉండాలి, వ్యవసాయం స్థిరీకరణ జరగాలి. రైతులంతా వలసలు పోయింది, చెట్టుకోడు గుట్టకోడైన మన బతుకు. దానికోసమని రైతు బంధు స్కీమ్ తెచ్చినాం. ఇలా మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్కి పని లేదు, ట్యాక్సీలు కట్టిన డబ్బులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా ఎత్తుడని మాట్లాడుతుంది. రైతు బంధు దుబారానా? దుబారానా? రైతు బంధు ఉండానా? ఉండాలంటే వాళ్ళు చేతులు లేవడాలి. దయచేసి ఒకసారి స్టేజీ మీద లేవడతలేదు, వీళ్ళకి పని చేయాలి. రైతు బంధు ఉండాల్సిందేనా? మరి వాళ్ళు కనుక వస్తే మాయమైతే సుమా జాగ్రత్త. వాళ్ళు చెప్తున్నారు దుబారా చేస్తున్నాడని. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, కేసీఆర్ అనవసరంగా ఖర్చు పెడుతున్న డబ్బులన్నీ 24 గంటలు వేస్ట్కి ఇస్తాడు, కరెంటు అవసరం లేదు అని చెప్పిండు. 3 గంటలు ఇస్తే సరిపోతుంది అంటాడు. కరెంటు 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండన్నా వినవడతలేదు. 24 గంటలు ఉండాలి పక్కన. 24 గంటలు ఉండాలంటే మరి రాజేంద్ర రెడ్డి గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి. ఇవాళ నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీరు విచారించాలని కోరేది ఇదే. ఈరోజు ఇండియాలో, భారతదేశంలో అన్ని రంగాలకు, అది పరిశ్రమలు కావచ్చు, ఐటీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా లేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదు. మరి ఒక్క దగ్గర ఎట్లా చేయగలుగుతున్నాం? కేసీఆర్ మొండివాడు కాబట్టి, అనుకున్నది సాధిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలని నిర్ణయించినాం, ఇస్తా ఉన్నాం. దాంతోని మన రైతులు ఇలా 3 కోట్ల టన్నుల వడ్లు వండిస్తూ ఉన్నారు. గర్వంగా ఉంది నాకు, ఇలా సంతోషంగా ఉంది తెలంగాణ. ఇవాళ 50, 60, 70 ఏళ్ళ దుఃఖం తర్వాత పోయిన 10 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా సంతోషంగా ఉంది. నిజమే కదా ఈ మాట? ఇంకో మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మీరు ఆలోచించాలి, ఇది వట్టి మాట కాదు. ధరని తెచ్చినాం, ఎవరి కోసం తెచ్చినాం? రైతుల కోసం. వాళ్ళ భూములు హెరాపేరి కావద్దని తెచ్చినాం. ఒకళ్ళ భూమి ఒకళ్ళకి రాసుడు, జుట్టు ముడేసుడు, తాకట్లు పెట్టుడు, రైతులంత కోట్ల చుట్టుదింపుడు, వకీళ్ళ చుట్టుదింపుడు చాలా ఇబ్బందులు పెట్టేది. ఇవాళ ధరని వచ్చిన తర్వాత ఏమైంది? అంతకుముందు అధికారం ఇవ్వకుండే ప్రభుత్వ అధికారుల దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండే మీ భూమి రికార్డుల మీద అధికారం. విఆర్ఓ గడు, గిరిధావర గడు, తహసీల్దార్ గడు, ఆర్డీఓ గడు, జాయింట్ కలెక్టరు, కలెక్టరు, రెవెన్యూ మినిస్టరు, సీసీఎల్ఏ, ఇంతమంది దగ్గర ఉండే. ఎప్పుడు ఒకడు గోల్మాలు చేసినా వైకుంఠం ఆడల పెద్ద పంపించినట్టు అవుతుండే. ఆ బాధ పోవాలని గవర్నమెంట్ దగ్గర ఉన్న పవర్ను, అధికారాన్ని తీసి మేము మీకు ఇచ్చినాం, రైతులకు ఇచ్చినాం. ఇలా మీ బుడనవేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప, మీరు బుడనవేలు పెడితే తప్ప మీ భూమిని మార్చే శక్తి ముఖ్యమంత్రి కూడా లేదు అని మనం చేస్తూ ఉన్నాం. ఇలా రైతు బంధేస్తూ ఉన్నాం. రైతు బంధ హైదరాబాద్లో వేస్తాం, మీ అకౌంట్లలో వేస్తాం. కాగానే ఏమవుతుంది? టింగు టింగు అని మీ సెల్ఫోన్లు మోగుతాయి. మోగితే మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు వస్తున్నాయి. మీ ధాన్యం కొంటుంది ప్రభుత్వం, బ్యాంకులో డబ్బులు ఇస్తూ ఉంది. ఇవన్న అదృష్టం బాగాలేక రైతు చనిపోతే రైతు బీమా వస్తూ ఉన్నది. వారం లోపల ఆయన ఇంటికి బ్యాంకులకు వస్తూ ఉన్నాయి. మరి ధరను తీసేస్తే రేపు ఎట్లా వస్తుంది? మీరు ఆలోచన చేయాలి. ధరను తీసేస్తే మళ్ళీ పాత కథనే కదా, మళ్ళీ విఆర్ఓలు, పటవారీలు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, పాని నకళ్ళు. నీకు ఎంత ఉన్నదా భూమి? 7 ఎకరాలున్నది. ఎంత వస్తుంది ఏడాది ధరని? 70,000 వస్తుంది. లావు 20,000 దేవు అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు. ఈ దుర్మార్గులు మళ్ళా వచ్చి వాళ్తే మళ్ళా దళారీ రాజ్యమే వస్తుంది, పాత కథనే వస్తుంది. వాళ్ళకి ఆ పట్టు లేదు, ఏమైనా చేస్తే కూడా ఊరిసే బుద్ధి కూడా లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇట్లాంటి అనేక విషయాలు సమాజంలో ప్రతి ఒక్కరం కూడా పట్టించుకొని, మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. నారాయణపేట్ అసెంబ్లీ ఎల్కేకే ముసల్మాన్ బుజుర్గోంకో, ముసల్మాన్ భాయ్యోంకు బయనంకో మై సలాం కర్తా హూం, ఔర్ ఆప్ తమామ్ లోగోన్ సే మై అదబన్ గుజారిష్ కర్తా హూం. తెలంగాణ రియాసత్ కే లియే జబ్ జద్దోజహద్ కర్ రహే థే
उस समय भी मैं आया था, नारायणपेट पे आया था, महबूबनगर डिस्ट्रिक्ट में आया था। मैंने उस दिन कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है, एक दिन आएगा तेलंगाना रियासत बनेगा। और अल्लाह का करम हुआ तेलंगाना रियासत बन गया, आज खुशहाली से है। 10 साल से एक बार, 10 साल में एक बार भी कर्फ्यू नहीं है, आप लोग देख लीजिए। ये अमन पसंद रियासत है और इसी अमन पसंद सेक्युलर रिवासत गंगा जमुना तहजीब से ही तेलंगाना आगे चलेगा। मैं आपको यकीन के साथ कहता हूं जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना सेक्युलर स्टेट ही बने रहेगा, मैं आप लोगों को यह आश्वासन देता हूं। और सबसे बड़ी बात मैंने अभी कहा, पार्टियों का भी देखो, पार्टियों का तारीख भी देखो क्या चरित्र है उनका। हमारे से पहले 10 साल लगातार यहां कांग्रेस का हुकूमत था, 10 सालों में अकलियती बहबूदी के लिए, माइनॉरिटी डेवलपमेंट के लिए उन्होंने खर्च किया सिर्फ 900 करोड़ रुपए। अब तेलंगाना में 10 सालों में बीआरएस सरकार ने खर्च किया 12,000 करोड़ रुपया। ये अंतर देखिए, फर्क देखिए, आज कितने माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोले हैं, हमारे माइनॉरिटी बच्चों को कितनी अच्छी तालीम मिल रहा है, उनके जिंदगी कैसा बन रहा है, आप लोग देख लीजिए। तो इसीलिए मैं आपसे अदबन गुजारिश करता हूं कि ये मुकामी रुकने असेंबली जो राजेंद्र रेड्डी साहब है उनको जिताइए, उनके साथ ताईद कीजिए और बीआरएस को ताईद कीजिए। सोदरलारा మనం విద్యా విషయంలో కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం, ఒక మతం వాళ్ళకే పెట్టుకోలే, ఒక కులం వాళ్ళకే పెట్టుకోలే, హిందువులకు పెట్టుకున్నాం, ముస్లింలకు పెట్టుకున్నాం, ఎస్టీలకు పెట్టుకున్నాం, దళితులకు పెట్టుకున్నాం, బీసీలకు కూడా పెట్టుకున్నాం। ఇప్పుడే రాజేంద్ర రెడ్డి గారు ఒక హాస్టల్ కావాలని అడిగినాడు, మాకు బాలికల కోసం కావాలని, దాని 100% ఎలక్షన్ కాగానే మంజూరు చేస్తానని మనవి చేస్తా ఉన్నా। ఈ రకంగా అన్ని రంగాల్లో ముందుకు పోతున్న తెలంగాణ మళ్ళా ఏమైనా కింది మీద అయితే గద్దల పాలైతే మళ్ళా మొదటికే వస్తుంది, కాబట్టి చాలా జాగృతగా మీరు ఆలోచించి ఇక్కడ రాజేంద్ర రెడ్డి గారిని పెద్ద మెయ్యాటితో గెలిపించాలని నేను కోరుతా ఉన్నా। మీ అందరికీ నేను థాంక్స్ చెప్తా ఉన్నా। ఈరోజు హెలికాప్టర్లో కొద్దిగా సాంకేతిక లోపం వచ్చి నేను 4-5 గంటల ఆలస్యం వచ్చినా మీరందరూ వేచి ఉండి ఇంత పెద్ద భారీ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేంద్ర రెడ్డి గారిని గెలిపించాలని మరొకసారి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా। జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, ధన్యవాదాలు।